ప్యూర్ కాటన్ రీయూజబుల్ మాస్కులు బల్క్ కోసం ఈ సంప్రదించండి కలలే మీ అదృష్టాన్ని నిర్ణయిస్తాయని మీకు తెలుసా కలలకు అర్థాలు ఉండవు అన్వయాలు మాత్రమే ఉంటాయి అన్వయం అంటే అలా జరిగింది కాబట్టి ఇలా కల వచ్చింది అని అనుకోవడమే లేదా ఇలా కలొచ్చింది కనుక అలా జరగబోతోంది అని భావించడం కూడా కల కలే నిజం నిజమే రెండింటికీ పోలికలేదు పొంతనా లేదు అయినప్పటికీ కలలు తేలిగ్గా తీసి అవతల పారేయాల్సిన కేటగిరీలో ఉండిపోలేదు కలలపై పరిశోధనలు జరిగాయి జరుగుతున్నాయి కలలకు అర్థాలను వెతుకుతున్నారు అంతరార్థాలను బయటికి లాగుతున్నారు ఎంత వెతికినా ఎంత లాగినా కల అంతు చూడ్డం మనిషికి ఒక కలగానే మిగిలిపోయింది మరి కొన్ని కలలెందుకు నిజమయ్యాయి కొన్ని నిజాలెందుకు కలలుగా కనిపించాయి కల నిజం అవడం యాదృచ్ఛికం కావచ్చు నిజం కల అవ్వడం కలవరింతా కావచ్చు ఏమైనా కలలు ఇంట్రెస్టింగ్ అవి కొత్త లోకాలను చూపిస్తాయి కొత్త ఊహల్లో తేలియాడిస్తాయి కొత్త భయాలను కలిగిస్తాయి కొన్నిసార్లు ఉన్న భయాలను పోగొడతాయి సిగ్మెంట్ ఫ్రాయిడ్ చెప్పిందేమిటంటే తీరని కోరికలు కలలుగా వస్తాయని వస్తాయి సరే తీరినట్టు వస్తాయా తీరనట్టు వస్తాయా అంటే ఎలాగైనా రావచ్చు ఇక ఎప్పటికీ తీరనట్టుగా కూడా రావచ్చు ఫ్రాయిడ్ పంతొమ్మిదో శతాబ్దపు ఆస్టియా న్యూరాలజిస్ట్ అనాలసిస్కి పితామహుడు కలల్ని ఆయన డీసైఫర్ చేశారు కలల కొలను ఈత కొట్టి లోపల ఏముందో పైకి తెచ్చే ప్రయత్నం చేశారు ఫ్రాయిడ్ చెప్పేదాన్ని బట్టి కలలన్నింటినీ ఒకే మూసలో పెట్టి చూడ్డానికి లేదు ఏ కలను ఆ కలగానే అనలైజ్ చేయాలి అప్పుడే ఆ కల దేనికి సంకేతమో తెలిసే అవకాశం ఉంటుందట ఫ్రాయిడ్ తరువాత ఆ స్థాయిలో కలల్ని విశ్లేషించి గుడార్థాలు కనిపెట్టిన ఆధునిక సైకాలజిస్ట్ ఇయాన్ వాలెస్ ఆయన లక్షా ఎనభై వేల కలల్ని కాచి వడబోశారు టాప్ హండ్రెడ్ డ్రీమ్స్ అనే పుస్తకం రాశారు అందులోంచి మళ్లీ సర్వసాధారణంగా మనకొచ్చే కొన్ని కలలను ప్రత్యేకంగా వేరుచేసి వాటికి వ్యాలెస్ చెప్పిన అర్థాలను తీసుకోవలసిన జాగ్రత్తలను కలల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం మనమంతరం కలల్ని కంటాం ఒక్కో కలను ఒక్కో విధంగా ఆస్వాదిస్తాం కలలు మధురంగా ఉండడమే కాదు మధురానుభూతులను ఎన్నో చూపిస్తాయి మనసుకు నచ్చిన వ్యక్తితో మనకు నచ్చేలా మనల్ని ప్రవర్తింపజేస్తాయి అందుకే కలలు చాలా మధురమైనవి మనకొచ్చే కలల్లో ఒక్కోదానికి ఒక్కో అర్థం ఉంటుంది మనకొచ్చే కొన్ని కళలకు కొన్ని ప్రత్యేక కారణాలతో పాటు వాటి వెనుక ఆశ్చర్యకర విషయాలు కూడా ఉంటాయి ఈ విషయం చాలామందికి తెలియకపోయినా ఇది నిజం నేను చెప్పబోయే విషయం వింటే మీరు కూడా నమ్మితీరాల్సిందే మనకొచ్చే కలల్లో మనకు పరిచయం లేని వ్యక్తులు జంతువులు బంధువులు స్నేహితులు ఇలా రకరకాలుగా మనకు కనిపిస్తాయి ప్రత్యేకంగా ఓ వస్తువు కానీ ఓ వ్యక్తి కానీ మనకు కలలో కనిపించారు అంటే దానికి కారణాలుంటాయి కలలో కనిపించేదంతా భ్రమ అని కొట్టిపారేయడం చాలా పొరపాటు మనకు ఏదైనా కల వచ్చింది అంటే మనకు జరగబోయేదానికో లేక భవిష్యత్తులో జరిగేదానికో లింకు ముడిపడి ఉంటుందని కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి మీరు కలలను నమ్మకపోవచ్చు లేదా నేను చెప్పేది కొట్టిపారేయొచ్చు కానీ ఇది నమ్మశక్యం కాని నిజం అసలు విషయం ఏంటంటే మీ కలలో నేనిప్పుడు చెప్పబోయేవి కనిపించాయంటే మీరు త్వరలో ధనవంతులవుతారని చేతి నిండా డబ్బు ఉంటుందని అర్థం మీ కలలో సూర్యుణ్ణి చూశారంటే అదృష్టవంతులే ఎందుకంటే త్వరలోనే మీరు ధనం పొందుతారని ఆ కల సూచిస్తుంది అదే సూర్యుడు అత్యంత ప్రకాశవంతంగా కనిపిస్తే ఇక ముందు మీ శ్రీ సంపదలకు కొదవే లేదు అలాగే చంద్రుడు కలలో కనిపిస్తే కూడా మీరు అతి త్వరలో ధనవంతులవుతున్నారని చెప్పడానికి ఎలాంటి అతిశయోక్తి లేదు చందమామ చల్లగా ఎలాగైతే ఉంటాడో మీలో కూడా అంతే ప్రశాంతత ఏర్పడుతుంది అలాగే మరో విషయానికొస్తే నిజ జీవితంలో జుట్టు రాలడం మామూలు విషయం కాని కలల ప్రపంచంలో మీ జుట్టు రాలడం మీరు చూశారంటే త్వరలో లక్ష్మీదేవి అనుగ్రహం ఆశీర్వాదం పొందుతారని సంకేతం పండుగలకు మరియు ప్రత్యేక సందర్భాల్లో మనం అలంకరించుకుంటూ ఉంటాం ముఖ్యంగా ఆడవారికి అలంకరించుకోవడమంటే మహాసారదా ఒకవేళ మీకు అలంకరించుకున్నట్టు కలలు వస్తే మీరు త్వరలో సంపన్నులవుతున్నారనే సంకేతం ఇక మరో విషయానికొస్తే పర్సు లేదా బ్యాగ్ డబ్బు దాచుకోవడానికి ఎక్కువగా వాడుతూ ఉంటాం అదే బ్యాగ్ గాని పర్సు గాని మీకు కలలో కనిపిస్తే మీకు కావలసినంత డబ్బు మీకు సమకూరుతుందని అర్థం అలాగే రిపబ్లిక్ డే మరియు స్వాతంత్ర్య దినోత్సవాల్లో మనం జెండా ఎగురవేస్తాం ఒకవేళ జెండా ఎగరేసినట్టు మీకు కలవస్తే మీరు ధనవంతులు కాబోతున్నారనడానికి నిదర్శనం మరో విషయం ఏంటంటే ఆవు పాలు పితికినట్టు అలాగే బంగారు ఆభరణాలు మీకు మీరు ధరిస్తున్నట్టు అలాగే అందమైన పగలని గాజు పలకలు మరియు వాటితో పాటు మనం ఇంట్లో తయారు చేసుకునే పాయసం కాని మీ కలలో కనిపిస్తే మీరు అదృష్టవంతులే కాదు త్వరలోనే ధనవంతులవుతున్నారని అవి మీకు సూచిస్తున్నట్లు అని కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి ఎవరో తరుముతున్నట్లుగా కలవస్తే లైఫ్లో ఏదో సమస్య మిమ్మల్ని వెంటాడుతోందని అర్థం దాన్ని పరిష్కరించుకోలేక దాన్నించి తప్పించుకుపోవాలని చూస్తున్నట్టు లెక్క లేదా ఆ సమస్యను ఎలా సాల్వ్ చేసుకోవాలో తెలియక సతమతమవుతున్నారని అనుకోవాలి అదే కలలో మీరు పరిగెత్తాలని ప్రయత్నిస్తున్నా కూడా మీ కాళ్లు మొరాయిస్తూ మీరు ఉన్నచోటనే ఉండిపోతున్నట్లు కలవస్తే మీలో ఆత్మవిశ్వాసం కొరవడిందని అర్థం నలుగురి మధ్య దిగంబరంగా ఉన్నట్లు కలవస్తే మీరు గుర్తింపు కోరుకుంటున్నారని అది మీకు లభ్యం కావడం లేదని అర్థం ఎలాగైనా గుర్తింపు సంపాదించాలని తప్పిస్తున్నారని ఆ కల సూచిస్తుంది దెయ్యాల్లో కలలో తరచూ కనిపిస్తూ ఉంటే కనుక జీవితానికి సమాజానికి మీరు దూరంగా ఉంటున్నట్లు లెక్క మరణం కలగా వస్తే జీవితంలో ఊహించని పరిణామాలేవో సంభవించబోతున్నాయనేందుకు చావు కలను ఒక సూచనగా పరిగణించాలట ఒక ముగింపుకు ఒక ప్రారంభానికి ఇలాంటి కలలు ప్రతీకలుగా నిలుస్తాయి పరీక్షకు ప్రిపేర్ కానట్లు కలవస్తే జీవితం విసురుతున్న సవాళ్లను ఎదుర్కోలేమోననే భయం మీలో ఉందని అర్థమట ఓడిపోతానేమో నెగ్గుకు రాలేనేమో వైఫల్యం చెందుతానేమో పరాజయం పాలవుతానేమో అనే నెగటివ్ ఆలోచనలు మిమ్మల్ని నడిపిస్తున్నాయని ఈ కలకు నిద్రలో ఉన్నప్పుడు మన చుట్టూ ఏం జరుగుతుందో తెలీదు గాఢ నిద్రలో మాత్రం అప్పుడప్పుడు కలలు కంటూ ఉంటాం కలలు అంటే అదొక వింత ప్రపంచం మనకొచ్చే కలను చాలా వరకు పట్టించుకోం కొందరు తమకొచ్చిన కలను గుర్తుంచుకుంటారు కొందరికి గుర్తుంచుకునే శక్తి ఉండదు చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ప్రతి కథకు ఒక ముగింపు ఉంటుంది కాని ఏ కలకి కూడా ఒక ప్రత్యేకమైన ముగింపు ఉండదు మధ్యలో అర్ధాంతరంగా ఆగిపోతాయి కొన్నిసార్లైతే మన జీవితంలో మనం మర్చిపోయిన కొన్ని క్యారెక్టర్లు కూడా కలలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తాయి అది ఉదయాన్నే గుర్తొస్తే అరే వీడెందుకొచ్చాడు నా కలలో అసలు తనెందుకొచ్చింది నా కలలో అనుకునే విధంగా ఎన్నో కళలు కంటూ ఉంటాం కళలపై ఎప్పుడూ పరిశోధనలు జరుగుతూనే ఉంటాయి ఈ కలలపై యోగ శాస్త్ర నిపుణులు మానసిక నిపుణులు పరిశోధనలు జరుపుతున్నారు కొందరికి కలల్లోని దృశ్యాలు కలర్స్ లో కనిపిస్తాయి కొందరికేమో బ్లాక్ అండ్ వైట్ లో కనిపిస్తాయి మరణించిన ఆత్మీయులు బంధువులు మిత్రులు ఒక్కోసారి మన కలలో కనిపిస్తూ ఉంటారు మామూలుగా కలల్ని పట్టించుకోంగాని ఆత్మీయులు కలలో కనిపిస్తే మాత్రం ఎక్కడో చిన్న బాధ ఏంటో అన్న భయం అసలు దీనికి సంకేతం ఏంటి అని కొందరు తెగ ఆలోచిస్తారు ఇక కలలు మన మెదడులో ఉండే క్యాట్రిక్స్ అనే ఏరియాలో ఈ ఆలోచనలకు కలలకు దారి తీస్తాయని కొందరు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు సమస్యకు పరిష్కారం వెతుకునే విధంగా రూపంలో కొన్ని సందర్భాలు మెదులుతాయి ఆ కళలకు మన శరీరం స్పందిస్తుంటుంది కూడా ఒక వ్యక్తి పడుకున్నప్పుడు మీరు గనక తన కనురెప్పలను పైకి లేపి చూస్తే ఆ వ్యక్తి కనులు అటూ ఇటూ తిరుగుతూ ఉండడం గమనించవచ్చు ఇక కొన్నిసార్లు పెద్ద కొండపై నుండి కానీ ఎత్తైన బిల్డింగ్స్ పైనుండి కానీ లేదా లోతుల్లో కానీ కలల్లో పడిపోతున్నట్లు ఉంటే శరీరం ఖచ్చితంగా ఉలిక్కిపడుతుంది ఇలాంటి సందర్భాలే మన కలకు శరీరం స్పందిస్తుందని తెలుపుతాయి సమస్యలే కాకుండా సంబంధం లేని పీడకలలు ప్రేత కళలు కూడా వస్తూ ఉంటాయి ఇలాంటి కళలు సున్నిత మనస్కులకు చిన్న విషయానికే భయపడే మనస్సుగల వాళ్లకే వస్తాయి ఇక గతించిన మన ఆత్మీయులు కలలో కనిపిస్తే సాధారణంగా పూర్తి ఆరోగ్యంగా కనబడతారు అనారోగ్యంతో మరణించిన మన బంధువులు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మన ముందు ప్రత్యక్షమవుతారు వారిలో ఉన్న అనారోగ్యాలు కనబడవు అలాగే మరణానికి ముందు ఉన్న దానికంటే యవ్వనంగా కనిపిస్తారు ప్రఖ్యాత సైకాలజిస్టులు చెప్పిన ప్రకారమైతే ఆత్మీయులు కలలో కనిపిస్తే విజిటేషన్ డ్రీమ్స్ అంటారు అయితే దీనికి మానసిక ఆధ్యాత్మిక కారణాలు ఉన్నాయి ఇందులో మానసిక కారణాలు ముప్పై శాతం అయితే ఆధ్యాత్మిక కారణాలు డెబ్బై శాతం కుటుంబంలోని ప్రియమైన వ్యక్తి చనిపోతే వారి గురించి మనస్సులో కొంత ఆందోళన చెందుతారు అలాగే బ్రతికున్నప్పుడు వారితో ఎక్కువగా గడపలేదని గౌరవం ఇవ్వలేదనే అపరాధం విచారం కలిగించే అనుభూతికి గురి కావడం మానసిక కారణం ఇలాంటివి మనసులో ఉంటే అచేతనంగా ఉన్నప్పుడు కలలో వారు దర్శనమిస్తారు అలాగే ఆధ్యాత్మికంగా రెండు కారణాలు ఉన్నాయి మరణించిన ఆత్మీయులు మనం కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేస్తారు వివిధ సందర్భాల్లో మనల్ని కాపాడే ప్రయత్నం చేస్తారట కొందరు మాత్రం పగ సాధించడానికి ప్రయత్నిస్తారట ఆధ్యాత్మిక పరిశోధనల ప్రకారం అరవై శాతం మంది సహాయపడితే కేవలం ముప్పై శాతం మంది మాత్రమే పగ సాధిస్తారు మిగతా ఐదు శాతం మాత్రం కలల ద్వారా వారి వారసులకు సందేశమిస్తారు ఈ కల ద్వారా మన ఆత్మీయులు ఒక సందేశం చెప్పాలనుకుంటారు అది కూడా ఎక్కువ సందర్భాల్లో శుభవార్తే పై లోకాల్లో ప్రశాంతంగా ఉన్నామన్న సమాచారం కూడా చెబుతారు ఇలాంటి కళల గురించి భయపడాల్సిన అవసరం లేదు కానీ అప్పుడప్పుడు జరిగే ప్రమాదాల గురించి ముందే హెచ్చరించడానికి కూడా ఆత్మీయులు కలల్లోకి వస్తుంటారట ఒకే కల కనీసం మూడుసార్లు పునరావృతమైతే దాన్ని ఆధ్యాత్మికంగా పరిగణిస్తారు మరణించిన ఆత్మీయులు సాధారణంగా కుటుంబ సభ్యులను సంప్రదించడానికి ప్రయత్నిస్తారు లేదా కలలో దర్శనమిస్తారు వీళ్లు తమ వారికి ఏదో చెయ్యాలని భావిస్తారు చనిపోయిన వ్యక్తులు కలల ద్వారా సంభాషించడానికి వీలవుతుందనేది ఆధ్యాత్మిక గురువుల విశ్లేషణ మేల్కొనే సమయంలో సంప్రదించడానికి వారు ప్రయత్నించినా ఆ భావాలను అర్థం చేసుకోలేం వారిని మన సాధారణ రెండు కళ్లతో చూడలేం అందుకే నిద్రావస్థలో ఉన్నప్పుడు కలలో కనిపించి మనసుతో సంభాషించి సందేశాలను ఇస్తారు మీకు కూడా ఇలాంటి వింత వింత కలలు వస్తే వాటిపై ఏవైనా అనుమానాలు ఉంటే మాతో ఈ వీడియో కింద కామెంట్ ద్వారా పంచుకోండి